అంటే ఈ మాతృవందనం అనేది కూడా మీరు చేస్తున్నారని చెప్పాను విన్న, ఒకసారి దాని గురించి అంటే మీ ఏ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు? ఉద్దేశం లేదు, మన మన సంప్రదాయంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అంటే మొట్టమొదటి పేరు దేవుడు చెప్పలేదే, తల్లి కదా చెప్పారు. మన వేదంలో తల్లికి మించిన స్థానం వేరే లేనే లేదు. సర్వసంగ పరిత్యాగ ఆదిశంకరులు కూడా ఆయనకి అంత్యష్టి కార్యక్రమాలు చేయకూడదు, ఆయన ఆయన సన్యాసం పుచ్చుకున్న ఆయన ఆయన దాన్ని కూడా పక్కన పెట్టి తల్లికి సంస్కారాలు చేశారు. అంటే ఈ జాతిలో తల్లికి ఉన్నటువంటి విలువది, భగవంతుడికి కూడా తల్లి ఉంది. ఎక్కడైనా అసలు మాతృమూర్తిని మించినటువంటి దైవం ఇంకోటి లేదు. మనం విఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ బాడీ. ఉంబిలికల్ కార్డ్ కట్ చేస్తేనే కదా మనం సపరేట్, లేకపోతే అక్కడి దాకా మన ఆహారం తల్లి ఆహారమే, తల్లి తీసుకున్న ఆహారమే అలా ప్రవహించి మనకు వచ్చి మనకు దేహ నిర్మాణం జరిగింది. తన రక్త మాంసాలని ఆమె పాలుగా మార్చిచ్చింది. అసలు ఎన్ని కష్టాలున్నా తనకి ఎన్ని కష్టాలైనా పడవచ్చు, బిడ్డకి చేసింది, బిడ్డ బాగోగు చూస్తుంది. సో ఆ క్రమం తగ్గిపోతుంది ఇటీవల. అంటే ఆచారంలో మొట్టమొదటి చెప్పిన మాతృదేవోభవ నుంచి గండి కొట్టడం ప్రారంభమైంది సంస్కృతిలో, అక్కడ మళ్ళీ మొదలెట్టాలి రిపేర్. సో మాతృవందనం అనేది నాకు మనసులో ఉంది, కానీ అది విచిత్రమైనటువంటి మాతృవందనం అన్న కార్యక్రమానికి రూపొందడానికి అనేక వేరే కారణాలు వచ్చినాయి. నన్ను ఎవరో వెంటాడితే జన్మదినం కోసం, జన్మదినంగా కాదు జన్మనిచ్చిన దినంగా చేసుకుంటే మంచిదని ఆ కాన్సెప్ట్, అయాచితంగా అమ్మవారి ప్రచోదనంతో వచ్చినటువంటి కాన్సెప్ట్, అది బాగా క్యాచ్ అప్ అయింది. మీకు ఆ పుస్తకాలు ఇచ్చానా? ఇచ్చారండి. మాతృవందనం ఇచ్చారండి. అవి చాలా గొప్పవి, మీరు చదవండి. అది వ్యాసమహర్షి వాయుపురాణంలో 16 శ్లోకాలు రాశారు. ఆ తల్లి పడే అవస్థ, ఎందుకు పిండం పెడుతున్నానో చెప్తాడనమాట ఆ బిడ్డ. పలానా నీకు ఆ గర్భం దాల్చుకొని నీకు వచ్చిన అనీజినెస్, వేవిళ్ళుంటాం కదా, ఆ ఇన్ని భరించావు నా కోసం, అందుకోసం నీకు ఈ పిండం. అమ్మా నీకు నెలలు ఎక్కువైనప్పుడు కూర్చోడానికి అవస్థపడ్డావు, పడుకోవడానికి అవస్థపడ్డావు, అందుకు నీకు ఈ పిండం. అమ్మా నీకు ఆ ప్రసవ టైంలో వచ్చిన నొప్పులకి, పురిటి నొప్పులకి నువ్వు ఎంతో అవస్థపడ్డావు, నువ్వు బతుకుతావో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులు నన్ను కన్నావు, అందుకు నీకు ఈ పిండం. అట్లా ప్రతిదానికి ఒక కారణం చెప్పి పిండం పెడతారనమాట. అది వ్యాసమహర్షి రాసింది, దానికి బాపు గారు బొమ్మలు వేశారు అద్భుతంగా. ఆ కాన్సెప్ట్ మీద నేను గురుగారికి చెప్తే ఆయన పులకరించి పోయి చెప్పారు. ఆ ఉపన్యాసం వినారు మీరు? ఆ డివిడి ఉంది, ఇచ్చాను మీకు, వినండి. లేదా శాంతా వసంత ట్రస్ట్లో వెబ్సైట్లో పెట్టిన ఇవన్నీ, శాంతా వసంత ట్రస్ట్ యూట్యూబ్లో చూడండి, 16-17 ఉపన్యాసాలు ఉన్నాయని, అద్భుతంగా ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని అవమానాలు ఉంటాయి, వాళ్ళ పురోగతే వీళ్ళకి ఒక గొడ్డలు పెట్టు ఒక చెంప దెబ్బ అని ఒక సమాధానం మనం చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో ఈరోజు మీరు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సమాధానం చెప్పినట్టే, కానీ ఈ రోజుకి కూడా మర్చిపోలేని ఒక అవమానంగా ఫీల్ అవుతున్నది అని ఉందా? అవమానంగా ఇప్పటికీ ఫీల్ కావడం అనేది ఇప్పుడు లేదు, కానీ తీరింది అది అవమానం. ఇప్పుడు నేను ఏదైతే చేశానో దాన్ని మెచ్చుకొని నాకు శాంత సంస్థాపరంగా 200 అవార్డు దాకా వచ్చినాయి, నాకు పద్మభూషణ్ ఇచ్చారు, నాకు మ్యాన్ ఆఫ్ ది ఇయర్, టెక్నాలజీ అవార్డు బోర్డుని వచ్చినాయి. అయినా ఈ వ్యాక్సిన్ని 14 సంవత్సరాలు వాడలేదు, అది పెద్ద పరాజయం నాకు, అది అవమానం. ఎందుకు వాడలేదంటే వాడికి నేను లంచం ఇవ్వలేదు ఆ మంత్రి గారికి. 14 ఏళ్ళు సఫర్ అయ్యాను నేను. అందరూ మీడియాలో రాస్తుంటే గ్రేట్ కంపెనీ వర్క్ సారీ గ్రేట్ సక్సెస్ అట్లా ఇట్లా, సక్సెస్ కాదు నీ బాధలో ఉన్నా అని చెప్పినా వాళ్ళు వినకుండా రాశారు. అది పెద్ద అవమానంగా భావించాను నేను. ఇంత చేశాను, ఇంత నాకు ఇంత గుర్తింపు వచ్చింది, కానీ నేను చేసిన ఆ వ్యాక్సిన్ వాడకపోతే మన పరాయి దేశాలని వాడిని, మన ఎనిమిటీ, మనతో శత్రుత్వం ఉన్నటువంటి భావం ఉన్నటువంటి పాకిస్తాన్ వాడింది, వీళ్ళు వాడలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను, అది పెద్ద అవమానం ఒకటి. రెండోది ఇంకొక అవమానం ఏంటంటే, ఇప్పుడు నాతో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అంతా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? విపరీతమైనటువంటి వాల్యూ ఇచ్చి ఫ్రెంచ్ వాళ్ళు కొన్నారు, సనోఫి వాళ్ళు, శాంతాలో. నేను మైనార్టీ షేర్ హోల్డర్ అయిపోయాను, నేను ఇంకా ఉన్నాను అక్కడ. అపప్రద ఏంటంటే పెద్ద వాల్యూకి వర్క్సారి అమ్మేసుకున్నాడు, అది నేను చేయని పని అనేది నాకు పడింది. అప్పుడు ఆలోచించాను, భగవంతుడు ఒక గౌరవాన్ని ఇస్తాడు ప్రసాదం, ఒక అగౌరవాన్ని ఇస్తాడు మహాప్రసాదం.
నేను చేయని పనికి నాకు ఆ నిద్ర రావడం తప్పు కదా. పెద్ద సనూఫీ లాంటి పెద్ద కంపెనీ కమ్మేసుకున్నాడు ఆ వరపసారెడ్డి, ఆదర్శవంత అయిపోయింది. నేను ఇంకా అక్కడే ఉన్నాను, నా షేర్స్ అక్కడే ఉన్నాయి. ఇదొక అవమానం.